వాళ్ళు వచ్చే టైంలో కాలేజ్ అకౌంట్ లో నైన్ ఓ క్లాక్ ఏ అకౌంట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదందుపాడు రావడం జరుగుతుంది. మరి ఏదైతే 2,250 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా 2,500 రూపాయలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడి నుండి ప్రారంభించడం జరుగుతుంది. రోజు సంక్షేమ ఫలాలు దాదాపు 131,000 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వివిధ కార్యక్రమాల్లో చేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ వెళ్తామని ఇచ్చిన మాట ప్రకారం 2,500 రూపాయలు పెన్షన్ చేయబోతా ఉన్నారు. మరి ఎంతోమంది వృద్ధుల పాలిట ఒంటరి మహిళలు అదేవిధంగా విధవరాళ్ళ పట్ల ఈ యొక్క గొప్ప కానుకగా మనం భావిస్తాం. అంతేకాకుండా మన నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా వారు ఓదార్పు యాత్ర ద్వారా కానివ్వండి, ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్ర ద్వారా అనేక గ్రామాలకు వారు ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా పలకరించినటువంటి పరిస్థితి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని మరి భారీ ఎత్తున తరలి వచ్చి వారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఇచ్చినటువంటి హామీలు 95% పైబడి మరి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి. మన గతంలో చూస్తే ఏదైనా హామీ ఇస్తే మళ్ళీ ఎలక్షన్ వరకు ఆ హామీ గురించి మనం మళ్ళీ అది జరిగింది అని వినడానికి కూడా కొన్ని కార్యక్రమాలు అసలు మొదలు కూడా పెట్టినటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో వాటి 95% నెరవేర్చి మరి ఈరోజు మన నియోజకవర్గానికి రాబోతుండడం మన నియోజకవర్గం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మనం గతంలో గుంటూరులో అగ్రిగోల్డ్ బాస్కెట్ ఎవరికైతే 10,000 వరకు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని కొద్దిగా నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ అంతే భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించుకునే అవకాశం మాకు కలగడం అదృష్టంగా భావిస్తుంది. మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూడడానికి మరి మా ప్రజాప్రతినిధులు చేశారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు, జేసీ గారు, శాసనమండలి సభ్యులు రఘురామ్ గారు, అభిరెడ్డి గారు వారందరి గురించి కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి అసౌకర్యం జరగకుండా కార్యక్రమాన్ని నిర్వహించేలాగా కలెక్టర్ గారు కూడా, జేసీ గారు అందరికీ కూడా వాటికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.